వెల్కమ్ టు డీటూ న్యూస్. ప్రాణం ముఖ్యమా డబ్బు ముఖ్యమా అంటే డబ్బే ముఖ్యం అన్నట్టుంది ప్రజల తీరు. ఒకవైపు కరోనా విజృంభిస్తూ చాలామంది ప్రాణాలు విడుస్తుంటే భయపడిన జనం వైఎస్ఆర్ చేతిలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన 18,700 రూపాయల నగదును నేరుగా అర్హుల అకౌంట్లో వేయడం జరగడంతో దీని పరిశీలన నిమిత్తం మహిళలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. బ్యాంకు యాజమాన్యం ఎంత మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా కనీస సామాజిక దూరం కూడా పాటించకుండా మహిళలు గుంపులుగా బ్యాంకుల వద్ద ఉండడంతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో కొంతమంది పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ప్రజలు వేసిన డబ్బులు వెంటనే తీసుకోవాలనో లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాయనో అపోహలు చెందుతున్నారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ను సంప్రదించగా డబ్బులు ఎప్పుడైనా తీసుకోవచ్చని ఆయన వివరణ ఇచ్చారు.
నేను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ని సామర్లకోట బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఈ బ్రాంచ్లో ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా చేయూత కార్యక్రమంలో 18,500 చొప్పున అకౌంట్స్ క్రియేట్ అయి ఉన్నాయి. 18,500 అనే అమౌంట్ కస్టమర్స్ ఎప్పుడు వాళ్ళకి వీలుగా ఉంటుందో అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. దానికేమి బ్యాంకు నుండి అభ్యంతరం ఉండదు. అలాగే ఏటీఎంలో కూడా వడ్డా చేయవచ్చు, డెబిట్ కార్డ్స్ యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో కొంచెం వాటి దూరాన్ని మెయింటైన్ చేస్తూ సమాజంలో ఈ వ్యాధిని నిరోధించడానికి అవకాశం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి, మాస్క్ ధరించాలి, 2 అడుగుల చుట్టూ దూరం చూస్తూ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని వెంటనే బ్యాంకును వదిలి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి డబ్బు తీసుకుని వెళ్ళిపోతే బ్యాంకు యాజమాన్యం పూర్తి సహకారాన్ని కస్టమర్లకు అందజేయడానికి సిద్ధంగా ఉందని తెలియచేయడానికి సంతోషంగా ఈ తెలియజేయకపోతున్నాను. మీ టీవీ వారు వచ్చి ఇట్లాగా వాళ్ళలో అవగాహన పెంచడానికి మీరు చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీ టీవీ వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేస్తాం. మాకు ఏమైనా ఇబ్బంది లేకుండా మేము చూస్తాం. ఓకే సార్, ఇప్పుడు అమౌంట్ పడిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోతాయి అన్న అపోహ చాలా మంది ప్రజల్లో ఉంది. ఆ వెనక్కి ఆ అమౌంట్ వెళ్ళిపోతుందంటారా? కస్టమర్స్ వారు అకౌంట్ లో పడిన అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళదు. ఏ విధమైన లోన్ అకౌంట్ కూడా క్రెడిట్ కార్డు వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. దాని మీద ఏ విధమైన అపోహలు అక్కర్లేదు. ఎవరికైనా ఇంకా అనుమానాలు ఏవైనా ఉన్నట్లయితే మా బ్యాంక్ వచ్చే అధికారులని సంబంధిత అధికారులను కలిస్తే వాళ్ళు క్లియర్ గా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయగలరు. చాలా చక్కని మెసేజ్ ఇచ్చినందుకు మా యొక్క డీటీవీ ఛానల్ తరఫు నుంచి చాలా థ్యాంక్ యూ సార్.